2006 సంవత్సరానికి మునుపు ఒక పేదవాడికి ఒక పెద్ద జబ్బు వస్తే అప్పోసప్పో చేయలేక మంచి ఆరోగ్యం అందక ఎంతో ఇబ్బంది పడేవారు. ఒక మనసున్న వ్యక్తి డాక్టర్ అయి ఆయనే ముఖ్యమంత్రి అయి ఓ చక్కటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అదే డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆరోగ్యశ్రీ. 2007 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఎంతోమంది ఈ పెద్ద పెద్ద జబ్బులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ప్రయాణ ఖర్చులు ఆహారంతో సహా అన్నీ అందుబాటులో ఇవ్వగలిగిన ఈ పథకంలో ఎంతోమంది లబ్ధి పొందడం జరిగింది. దీన్ని చూసి మన ఇతర రాష్ట్రాలే కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు కూడా ఆయుష్మాన్ భరత్ రూపంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు దీన్ని పక్క దేశాలు కూడా దీనివైపు చూస్తూ వారు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. నేను ఏంటి స్పెషలిస్ట్ అందుకని ఈ వినికిడి సమస్య గురించి నేను వారితో నేను చాలాసార్లు మాట్లాడాను. మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 2500 మంది చిన్నారులు వినికిడి లేకుండా పుడుతున్నారు. వాళ్ళకు ఏమన్నా కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ వాళ్ళకి చేయకపోతే వాళ్ళ జీవితం అంతా వెనికిడి లేకుండా మాటలు లేకుండా జరుపుతారు. అది ఫ్యామిలీకి కష్టము, సొసైటీకి కష్టము, గవర్నమెంట్కి కూడా ఖర్చు అవుతుందని చెప్పాను. సో వెంటనే ఆయన ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ఆ కాలంలో 6.5 లక్షలు అయ్యేది ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద ఫస్ట్ టైం మన కంట్రీలో చేశారు.